ప్రార్థన చేసి ఒక పాట పాడండి. అద్భుతంగా కనిపిస్తున్నారు మీది. మా చెల్లిది ఆరెంజ్ కలర్ చీర, మీది చెక్స్ ఉండండి. మీరు మీరు అందరికి ఎలా కనిపిస్తారో చూపిస్తాను చూడండి. చూసారా? ఇలా అందరు ఉన్నారన్నమాట. అది రైట్ అండి, స్టార్ట్ చేయండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడైన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని వందనాలు తండ్రి. నాయన ఈ దినము ప్రభు నాయన ఈ మీటింగ్ లో నాయన ఈ ఆన్లైన్ మీటింగ్ లో కలవడానికి గొప్పదా ఇచ్చేసావు, నీకు వందనాలు ప్రభు. ఎంతో మందికి నేను ధన్యత మాకు అనుగ్రహించావు బాబు, వందనాలయ్యా ప్రభా. మరి ఇంతకాలము నాయన ఈ లాక్డౌన్ లో తండ్రి నాయన మమ్మల్ని ఎంతగానో నేను కాపాడి తండ్రి, ప్రతి శోధన నుంచి ప్రతి బలహీనత నుంచి నాయన నిరెక్కల చాటు నా భద్రపరిచావు, నీకు వందనాలు ప్రభు. నాయన మరి ఆత్మీయంగా ఆత్మీయ తండ్రి అయిన తండ్రి శాలమేగర్ ద్వారా తండ్రి మాకు నాయన తండ్రి నాయన ఆదరణగా నాయన నీవు ఈ వాక్య పరిచర్యను ఇచ్చావు, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా నీకు వందనాలు తండ్రి. ఇద్దరు జరగబోయే కార్యక్రమంలో మీరు ఉండండి ప్రతి నాయన వాక్య పరిచర్యలో తోడుగా తండ్రి. మేము నేను నేను గణపరిచి నేను స్తుతించి తండ్రి నేను ఆరాధించే పాఠ్యాన్ని మాకు దయచేసి నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని చిన్న విజ్ఞాపనాన్ని సన్నిధికి చేర్చుకోమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామం పేరిట అతి వినయంతో వేడుకొంచున్నాం నా తండ్రి. ఆమేన్. ఒక పాట పాడమ్మా, మీకు ఆదరణ కలిగించే పాట, మీకు బాగా వచ్చిన పాట. ఏ పాటిదానన్నయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దానన్నయ్యా నాపై కృప చూపుటకు. ఏ పాటిదానన్నయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దానన్నయ్యా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు, పలువారిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటిది. ఏ పాటిదానన్నయ్యా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దానయ్యా నాపై కృప చూపుటకు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటిది. ఏ పాటిదానన్నయ్యా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటిదానన్నయ్యా నాపై కృప చూపుటకు. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నీనొందిన నీ కృపను ప్రకటింపును జరుగుతా, నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింపును బ్రతుకుంటా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా,
ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదాననయ్యా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటిదాననయ్యా నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయ్యా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటిదాననయ్యా నాపై కృప చూపుటకు. వండర్ఫుల్, చాలా చక్కని పాట పాడారమ్మా. అమ్మ, ఆ పాట మీ జీవితానికి ఎలా అన్వయించుకుంటారు, ఆ పాటలోని మాటలు? ఆ పాటలోని అమ్మ మీ జీవితానికి ఎలా అన్వయించుకున్నారు చెప్పండి. ఆదరణ అండి, ఆయన ప్రార్థన ద్వారా నేను శోధనలో పడినప్పుడు ప్రార్థన ద్వారా ధైర్యాన్ని పొందుతున్నాను. ప్రార్థనలో చాలా శోధనలో పడ్డాను నేను, శోధనలో కూడా ప్రార్థన జీవితమే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. అలాగే మీరు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం ద్వారా నేను చాలా ధైర్యపరచబడ్డానండి. 2-3 ప్రోగ్రామ్స్ లో నేను మా తమ్ముడు వల్ల, దాని వల్ల కొన్ని శోధనలు పడ్డామండి, చాలా చాలా బాధపడ్డానండి. దాని వల్ల కూడా ధైర్యపరచబడ్డాను, ఈ పాట పాడాలని అనిపించింది నాకు. చాలా మంచి పాట, చాలా ఆదరణకరమైన పాట. ఏమండి ఆనంద్ గారు, ఈ పాట మీరు ఎప్పుడైనా విన్నారు ఈ పాట? మేము చాలా సార్లు విన్నాం సార్. అంటే రోజు రోజు ఉదయగానే, ఉదయం అవగానే పాట పెట్టుకుని కొన్నిసార్లు నా పిహెచ్డి వర్క్ లో నేను కొన్నిసార్లు ఫెయిల్ అయినప్పుడు ఇది నాకు చాలా ఆదరణ కలిగించిన పాట. ఎవరు రాశారండి పాట? ఇది బ్రదర్ బ్రదర్ ఉన్నారు సార్, వాళ్ళు హైదరాబాద్ మినిస్ట్రీ సార్ వాళ్ళు. ఓకే, క్రిస్ అయ్యప్ప, పవర్ పాయింట్ అది. ఓకే సార్, సుదర్శన్ రాజు గారు మీరు విన్నారు ఈ పాట ఎప్పుడైనా? సుదర్శన్ గారు సార్ ఈ పాట విన్నారా? మా చెల్లి పాడిన పాట విన్నారా? ఉంది సార్ నా దగ్గర సార్. ఏమండి, మొన్న మా ఆనంద్ బ్రదర్ కూడా పాడారు కదా సార్ ఈ పాట. ఓహో, ఇది ఈ పాట పాడారా? ఓకే ఓకే, మంచిది అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మరి మీ జీవితంలో ఇప్పుడు మనోహర్ గారి జీవితంలో ఒక అద్భుతం చెప్పండి. మనోహర్ గారు మీ స్వస్థత, లాస్ట్ టైం ఆపరేషన్ అవన్నీ విషయం చెప్పండి. మా చెల్లి జీవితంలో ఒక అద్భుతం చెప్పండి. షైనీ జీవితంలో ఒక అద్భుతం. టైని బాబు జీవితంలో జరగబోతున్న అద్భుతం. 4 విషయాలు చెప్పండి, చిన్న చిన్న మాటలు. మీరు ఈ సమయంలో మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు మీకు, పాశ్రమ గారికి. మరి ఈ 80 రోజులు లాక్డౌన్ పెట్టేది, 80 రోజులు అయింది ఈ లాక్డౌన్ పెట్టి. మనం చాలా ప్రమాదమైన రోజుల్లో ఉన్నాం, ప్రమాదకరమైన రోజుల్లో ఉన్నాం ఇప్పుడు. మరి చర్చిలు కూడా బంద్ చేశారు, ఎక్కడ వాళ్ళు అక్కడ లాక్ అయిపోయాం. ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళడానికి, ఆ ఊరు నుంచి ఈ ఊరు వెళ్ళడానికి కూడా దారి లేకుండా పరిస్థితుల్లో సడన్ గా లాక్డౌన్ అయి లాక్ అయిపోయాం. కాబట్టి ఈ టైంలో దేవుని వాక్యం వినటానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఎవరింట్లో వాళ్లే బద్దగస్తులుగా ఉండకుండా మరి మీరు మంచి ప్రోగ్రామ్ జూమ్ యాప్ ద్వారా మంచి ప్రోగ్రామ్ అటెండ్ కండక్ట్ చేయడం జరిగింది. మరి మీకు మంచి ఆలోచనలు రావడం దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు. మీ మీద మెండుగా ఉండాలని మరొకసారి మిమ్మల్ని పెట్టుకుంటున్నాం. మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని ఎప్పుడు పెట్టుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం మీకోసం. అలాగే ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా మీ వాక్య పరిచర్య కాకుండా మరి అనేక అద్భుతమైన కార్యాలు మాకు చూపిస్తున్నారు. ఇది ఒకటి మీ యొక్క వాక్యం చెప్పడం మాలో మమ్మల్ని ఆధ్యాత్మికంగా మమ్మల్ని పెంపొందించడం, మేము అలాగా వెతకడం మా జీవితాల్లో. ఈ లాక్డౌన్ ఏరియా ఆ టైంలో ఈ బద్దగస్సులో ఉండకుండా మేము దేవుళ్ళు ఎదగడానికి మంచి వాక్య పరిచయం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క సండే స్కూల్ పిల్లల ప్రోగ్రామ్స్, ఈ పిల్లల ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతిదీ నిర్మలా సిస్టర్ గారు, నిర్మలా సిస్టర్ గారు పిల్లలకి మంచి మంచి విషయాలు, మంచి మంచి స్టోరీస్,
మంచి మంచి మోటార్కి మంచి మంచి పిల్లలు వేసి చూపించి పిల్లల్ని ఎంతో బలపరుస్తున్నారు. మరి సిస్టర్ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే మన మన యూత్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ యూత్ పిల్లలు కూడా వాళ్ళకి పిల్లలకి సపోర్ట్ చేస్తూ ఎంతో బలపరుస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నారండి. మరీ ముఖ్యంగా కూడా మంచి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశారు మరి మహర్షిగా అయ్య గారు. మరి మంచి సంగీత ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో అది కూడా ఆయన కూడా ఎంతో మనకి మంచి పాటలు మన లోదర సంఘ పాటలకు సంబంధించి పిల్లల్ని ఎంతో భరిస్తూ చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినా మనకి ఈ ప్రోగ్రాం దొరకదు. మరి అలాంటిది మన మహర్షి అయ్య గారు వారు మీ ద్వారా అయ్య గారు మంచి సంగీత కార్యక్రమాలు నేర్పుతున్న వారు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నా విషయానికి వచ్చినట్లయితే నాకు అక్టోబర్లో ఆపరేషన్ జరిగింది. చాలా బాధపడ్డాను. చాలా అసలు డ్యూటీలు కూడా వెళ్ళేవాడిని కాదు. రోజు ఇంటి దగ్గర ఉండేవాడిని నెల ధరపడి పెయిన్ వచ్చేసింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆపరేషన్ ఒకసారి ఫెయిల్ అయింది. అంటే ఫెయిల్ అవ్వటం అంటే పోస్ట్పోన్ అయింది. తర్వాత మళ్ళీ చేశారు. అంతా బాగానుంది. అయితే మళ్ళా అప్పుడప్పుడు మాత్రం పెయిన్ రావటం జరుగుతుంది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూశారు. చూసి అంతా సక్సెస్ఫుల్గా ఉంది, సక్సెస్ అయింది, ఆపరేషన్ బాగుందన్నారు. మరి ఏంటంటే పెయిన్ ఎందుకు వస్తుందని అంటే మీరు కొంచెం డైట్ కంట్రోల్ చేసి జాగ్రత్త కొంచెం తినండి, అలాగే వస్తుంది అన్నారు. అయినా పెయిన్ తగ్గేది కాదు. నేను ఏ షిఫ్ట్లో కొంచెం పాలు తాగి వెళ్ళేవాడిని. సరిగ్గా ఈ డ్యూటీకి వెళ్ళేటప్పుడు విపరీతమైన పెయిన్ వచ్చేసిందండి. ఏంటి ఇలాగ వస్తుంది ఏంటి అంటే వాళ్ళు అంటే పరగడుపున ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్ మరి వేసుకోమన్నారు. పరగడుపున వేసుకుంటాం వల్ల వస్తుంది ఏంటో తెలియదు. కానీ మరి అది ఏం చేశారంటే మళ్ళీ అది మానేసి బీపీ షుగర్ ట్యాబ్లెట్ తోటి ఇది వేసుకుంటున్నాను, పరగడుపున వేసుకోకుండా. అది మాత్రం అది వేసుకున్న తర్వాత పెయిన్ తగ్గింది. దేవుని దేనికి మంచి మరి వందనాలు చెల్లిస్తున్నాను. అప్పుడు ఆ మూడు ఒకేసారి టిఫిన్ తర్వాత తీసుకున్నట్లయితే ఆ పెయిన్ తగ్గింది. ఆ విషయంలో ఒక నెల నుంచి నాకు ఈ పెయిన్ ఏమి రావట్లేదు. అయితే ఈ టైంలో మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం. మా హాస్పిటల్కి వెళ్ళాలన్నా అసలు దగ్గరికి రానిచ్చేవారు కాదు. దానివల్ల ఏంటంటే నేను సేవ్ అయ్యాను. బీపీ ట్యాబ్లెట్లు కూడా తెచ్చుకున్నా కష్టమైపోయి, అలాగే హాస్పిటల్కి వెళ్ళి తెచ్చుకునేవాడిని. మరి ముఖ్యంగా హోమియోపతి వాడి వాళ్ళు ఇద్దరం మిస్సెస్ నేను కూడా ఆ హాస్పిటల్ కూడా క్లోజ్ అయింది. అయితే ఆ హోమియోపతి వాడకుండానే మాకు అన్ని కూడా ఆరోగ్యం చాలా బాగుందండి. ప్రశాంతంగా ఉన్నాం. అది మా విషయంలో చాలా దేవుడు మంచి కార్యం చేశాడు. దేవునికి వందనాలు. అలాగే పాప విషయంలో కూడా మా పాప షైని మాలుడి గారు వాళ్ళు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. మా దగ్గరలో వాళ్ళు కూడా ఆ పిల్ల కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హాస్పిటల్ ఏమైనా ప్రాబ్లం అంతకుముందు అయితే లాక్డౌన్ రాకముందు ఏవో ప్రాబ్లమ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారు పిల్లలను వాళ్ళిద్దరూ. ఆయన కూడా రోజు తర్వాత డ్యూటీ చేసుకున్నారు. ఎటువంటి శోధనలో బిడ్డలకి కలగలేదు. అంతా హ్యాపీగా ఉన్నారు. మరి ముఖ్యంగా నా కుమారుడు ఎస్ రవితేజ్ ఆయన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా చేస్తున్నాడు. ఆయనకి సంబంధాలు చూసాం. అయ్య గారు కూడా చెప్పు ఎన్నో సంబంధాలు చూసాం. అయితే లోకల్లో చేద్దామని కూడా అనుకోకుండా మరి మా బామ్మద్ది మా బ్రదర్లో వచ్చాడు. ఆయనకి చెప్తే ఆయన ద్వారా ఒక సంబంధం కుదిరిందండి. వెస్ట్ గోదావరి వాళ్ళు కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. అయితే ఇలాగ మన ఫిబ్రవరి 19th ఎంగేజ్మెంట్ జరిగిందండి. ఎంగేజ్మెంట్ జరిగితే అది మే 14th పెట్టాం మ్యారేజ్. మే 14th పెట్టాం. ఆ 14th పెడితే ఈ లోపల మార్చ్ 27 ఆల్రెడీ లాక్డౌన్ పెట్టారు. చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందండి. కాల్ వచ్చింది సారీ, ఏమనుకోవద్దండి. ఈ లోపల ఏంటంటే అది పోస్ట్పోన్ అయిందండి. మా అది ఇంకా జరగలేదు. దాని గురించి ఏంటంటే మీరు అందరం ఈ వివాహం గురించి బొబ్బాయి వివాహం గురించి మరి అది సైలెన్స్ లో పెట్టండి సార్, సైలెన్స్ లో పెట్టండి. కాబట్టి మా త్వరలో వివాహం జరిగేలాగ మీరు అందరూ ప్రయత్నం చేయండి. మరి ఏంటంటే మరి ఈ జూలై ఎండ్ నుంచి పెడదాం అనుకుంటామండి మ్యారేజ్. జూలై ఎండ్ నుంచి పెడదాం అనుకుంటామండి.
మరి జూలైలో మ్యారేజ్ జరిగేటట్లు మాకు మా గురించి మీరందరూ కూడా ప్రేయర్ చేయాలని నేను ఆశిస్తున్నానండి. ఇంకా చాలా టైం అయిపోయింది. మరి అలాగే మీ వీక్షిస్తున్నటువంటి మా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మా కుటుంబంలో అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు ఈ లాక్డౌన్ విషయంలో. మాకు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎటువంటి శోధనలు కలలేదు. అందరూ ఆరోగ్యంగా ఉన్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి కరెంట్ ఇప్పుడే పాయిన్ రావట్లేదు అయ్యా. వాయిస్ రావట్లేదు అమ్మ. రావట్లేదు. ఒక్క నిమిషం అమ్మ. ఆడియో సెట్టింగ్స్ ఓకే. ఒక్క నిమిషం. ఓకే ఇప్పుడు వస్తుందా అండి అమ్మ? ఇప్పుడు వస్తుందా? హలో అండి, మీకు కరెంట్ పోయిందా? అంకుల్ మీ వాయిస్ ఓకే అంకుల్? వస్తుందా వాళ్ళకి? సార్ ఇక్కడ నా వాయిస్ అందరికి వినిపిస్తుంది? వినిపించట్లేదు. వినిపించట్లేదండి. నాది అందరికి వినిపిస్తుంది. సుదర్శన్ గారు మీకు వినిపిస్తుంది కదా? ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. అది ఓకే. ఓకే రైట్. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయమంటారా? అలా చేయండి. ఓకేమ్మా, మిగతా వాళ్ళందరికీ నా వాయిస్ వినిపిస్తుంది కదమ్మా? శాంతి, శాంతి నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే. సుదర్శన్ గారికి వినిపిస్తుంది, కల్పన గారికి వినిపిస్తుంది. ఓకే రైట్. రైట్ మనం అమ్మ కల్పన గారు ఒక పాట పాడండి అమ్మా. ఏ సార్ ఓకేనా ఇప్పుడు? అందరికి వినిపిస్తుందండి నా వాయిస్? అందరికి వినిపిస్తుంది. ఓకే అమ్మ కల్పన గారు ఒక పాట పాడతారు మీరు. అమ్మ కల్పన గారు అమ్మ మీరేం పాట పాడగలరా? కల్పన గారు అమ్మ పాట ఏమో పాడగలరా? పాడమ్మా, పాడండి. పాడతాను చిన్న. ఒక్క నిమిషం అమ్మా. మనోహర్ గారు నా వాయిస్ వినిపిస్తుందా చూడండి? వినిపిస్తుంది. మీకోసం అమ్మ మనోహర్ గారి కోసం చిన్న ప్రార్థన చేసిన తర్వాత పాట పాడదు. ఓకే. పరిశుద్ధాలు చెల్లిస్తున్నాం తండ్రి, మనోహర్ గారు బట్టి, మా చెల్లి వల్లి గారు బట్టి స్తుతిస్తున్నాం తండ్రి, షైని విజయ్ చక్రవర్తి బట్టి స్తుతిస్తున్నాం తండ్రి, మరి జెనీ బట్టి స్తుతిస్తాం తండ్రి. నీకు వందనాలు బాబు. టైనీ బాబు వివాహం కోసం ప్రార్థిస్తాం. మరి నీవే ఆ వివాహ కార్యక్రమం పూర్తి చేయి తండ్రి. మరి చక్కగా అద్భుతంగా టైనీ బాబు జీవితం కట్టుబడేలా సహాయం చేయండి. నీ నామాన్ని ఘనపరచండి, నీ నామానికి మహింపరచు ప్రభ. కుటుంబంలో ఇంత పొడుగు ఎన్నో మేళ్ళు చేశావు, ఎన్నో ఉపకారాలు చేశావు తండ్రి. మరి మనోహర్ గారు ఆపరేషన్ విషయంలో సహాయం చేశావు, చెల్లి బాగాలేనప్పుడు సహాయం చేశావు తండ్రి. షైని ప్రభ ప్రతి పరిస్థితిలో సహాయం చేస్తూ వస్తున్నావు తన జీవితాన్ని నిలబెడుతూ వస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. నేను అన్ని మేళ్ళు చేసిన దేవుడు తండ్రి, ఇక ముందు కూడా చేస్తాను నమ్ముతున్నాం తండ్రి. ముఖ్యంగా నీ సన్నిధి భాగ్యం వారి ఇంట్లో ఉంచినందుకు నీకు వందనాలు. నీకు వాళ్ళని భద్రపరిచి లోటుపాట్లను సరిచేసి వారి గిన్నె నిండి పొరున్నట్టుగా అన్ని విషయాల్లో సమృద్ధి అనుగ్రహించి నీవే మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే అండి, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అండి. అమ్మ కల్పన గారు పాడండి. అమ్మా కల్పన గారు స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. కతి చెరు కీడలను గానా, కతియించెను కీడలను గానా, స్తుతి గానము చేయుదము తండ్రి,
స్తుతి గానము చేయుదుము తండ్రి, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు వేడుకొనక ముందే ప్రార్థన వినియుంటివి దేవా, వేడుకొనక ముందే ప్రార్థన వినియుంటివి దేవా, నేడు నురేపునుడు సమ నేడు నురేపును ఎల్లప్పుడు సమకూడును స్తుతి గానము నీకు. స్తుతి చేయుము నీకు, మనసును నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయున్, మనసును నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయున్, జనక కుమారాత్మలకు స్తోత్రము, జనక కుమారాత్మలకు స్తోత్రము, ఘనతయు మహిమయు కలుగును గాక, ఘనతయు మహిమయు కలుగును గాక, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు గతించెను కీడలను గానా, గతించెను కీడలను గానా స్తుతి గానము చేయుదుము తండ్రి, స్తుతి గానము చేయుదుము తండ్రి. హల్లెలూయా, వండర్ఫుల్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మా. శాంతి, ఒక పాట పాడమ్మా. హల్లెలూయా. అంకుల్ అంకుల్ చేసుకోండి అంకుల్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్. శాంతి పాడమ్మా. సిస్టర్ ఎక్కడి నుంచనా అమ్మా? అల్పన సిస్టర్ ఎక్కడి నుంచనా? ఆనంద్ గారు, అక్క గారు అండి. ఆనంద్ గారు మన అదే మంచి ఉంటారు. ఆనంద్ గారు మేనత్ గారు. అమ్మ మీరు ఏ ఊరు? కల్పన గారు ఏ ఊళ్ళో ఉంటున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఉంటున్నారు కదా? హైదరాబాద్ లో ఉంటున్నాం. ఓకే ఓకే. బైబిల్ మిషన్ చర్చి వెళ్తున్నారేమో అని బైబిల్ మిషన్ పాట పాడారు. దేవదాసాయి గారు రాసిన పాట అన్నది. ఆహా, అయితే దేవదాసాయి గారు పాటలు బోల్డ్, మనం కూడా పాడతాం కదా. బయట మిగతా చర్చెస్ కూడా పాడతారు కదా. ఆంధ్రప్రదేశ్ కీర్తనలు పాడుతుంటాము. ఓహో, ఆంధ్రప్రదేశ్ కీర్తనలు లేదు పాట. అమ్మ మీరు బైబిల్ మిషన్ చర్చికి వెళ్తారు కల్పన గారు? కల్పన గారు ఏ చర్చికి వెళ్తారు మీరు? అమ్మ కల్పన గారు మీ చర్చి వెళ్ళి, మీ చర్చి పేరేంటి కల్పన గారు? సరే, శాంతి శాంతి పాడమ్మా. వందనమే విసునకు వరసుగును దారునకు
వరసుగును దారునకు వరసుగును దారునకు సౌందర్య ప్రభునకు సౌందర్య ప్రభునకు సర్వేశ్వరానికు వందనమే వందనమే సునకు వరసుగును దారునకు వరసుగును దారునకు వరసుగును దారునకు యెహోవా తనయునకు ఇమ్మానుయేలునకు 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 బహుకరుణాభూతునకు బహుకరుణాభూతునకు ప్రభుల ప్రభునకు వందనమే వందనమేయేసునకు వరసుగును దారునకు వరసుగును దారునకు వరసుగును దారునకు ఆశ్రిత జన పాలునకు నకలు శవన దేహునకు నకలు శవర దేహునకు నకలు శవర దేహునకు ఇశ్రాయేల్ రాజునకు ఇశ్రాయేల్ రాజునకు యెహోవా నీకు వందనమే వందనమే సునకు వరసుగును దారునకు వరసుగును దారునకు వరసుగును దారునకు మరియా తనజునకు మహిమా గంభీరునకు మహిమా గంభీరునకు మహిమా గంభీరునకు పరిశుద్ధ చరణునకు పరిశుద్ధ చరణునకు పరమేశ్వర నీకు వందనమే వందనమేసునకు వరసుగును దారునకు వరసుగును దారునకు వరసుగును దారునకు రాజులపై రాజునకు రవికోటి తేజునకు రవికోటి తేజునకు రవికోటి తేజునకు పూజార్హా పదబూనకు భువనావన నీకు వందనమే వందనమేసునకు వరసుగును దారునకు వరసుగును దారునకు వరసుగును దారునకు ప్రేమ దయ సింధునకు క్షేమామృత పూర్ణునకు క్షేమామృత పూర్ణునకు క్షేమామృత పూర్ణునకు ఆమేనని సాష్టాంగము ఆమేనని సాష్టాంగము లర్పింతుము నీకు వందనమే వందనమే యేసునకు వరసుగును దారునకు వరసుగును దారునకు వరసుగును దారునకు సౌందర్య ప్రభునకు సౌందర్య ప్రభునకు సర్వేశ్వరానికి వందనమే వందనమే యేసునకు
వరసుగును దారునకు వరసుగును దారునకు వరసుగును దారునకు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, వండర్ఫుల్, ప్రైజ్ లార్డ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు నాకు ప్రియమైన కుటుంబ సభ్యులు ఉన్నారు, రేమల్లి రవికుమార్ గారు వచ్చారా, వాళ్ళు వచ్చినట్టు వచ్చి మళ్ళీ లాగిన్ ఆఫ్ లాగ్ ఆఫ్ అయిపోతున్నారు. వాళ్ళ మ్యారేజ్ డే యాక్చువల్గా ఈరోజు. రేమల్లి రవికుమార్ గారు, జ్యోతి గారు, వాళ్ళకి ముగ్గురు పిల్లలు సౌమ్య, శ్రావ్య, లాస్య. అందులో సౌమ్య మన మ్యూజిక్ క్లాసులో పాటలు పాడుతుంటారు కదా, శాంతి తెలుసు కదా సౌమ్య, తను వాళ్ళ పెద్ద పెద్ద అమ్మాయి, వాళ్ళ మమ్మీ డాడీ తనకు వెడ్డింగ్ యానివర్సరీ ఈరోజు. పాపం ఈ ఉరుములు మెరుపుల వల్ల ప్రస్తుతం వర్షం భయంకరం బయట. మీకు ఎలా ఉందమ్మా అక్కడ వర్షం, పవర్ ఉందా మీకు? మాకు కట్ చేశారు, పవర్ లేదంటే. మెచ్చల్ గారు ఇన్వర్టరా? మెచ్చల్ గారు మీకు, మెచ్చల్ గారు మీరు కూడా ఇన్వర్టర్ మీద ఉన్నారా? ఇన్వర్టర్ లేదు. మరి ఎలాగా చీకట్లో ఉన్నాం, అంధకారంలో ఉన్నామన్నా. ఆహా, అయ్యో, మరి ఎలాగే ఇప్పుడు పాఠం చెప్పడం? ఓకే ఓకే, మా శ్యామలమ్మ ఉన్నారు కదా. ఓకే ఓకే, వండర్ఫుల్. ఓకే మనోహర్ గారు, మీకు పవర్ ఉందా? లేదండి, ఇన్వర్టర్ మీద ఉన్నాం. ఓకే ఓకే, ఇన్వర్టర్ రైట్, సరిగ్గా ఇన్వర్టర్ పాడైపోయిందన్నా. అయ్యయ్యో, సరే సరే, చూద్దాం. రైట్, మరి ఇంకో అంటే ప్రస్తుతానికి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. అమ్మా ప్రజల పాట పాడమ్మా, ప్రజల అంకుల్ పాట పాడమ్మా. అమ్మా వీడియో ఆనా, వీడియో ఆఫా? ఓకే ఓకే అంకుల్, ఆన్ చేస్తా. ఎస్, ఇప్పుడు చక్కగా ఉందా అమ్మా? నిర్మలమ్మ, నిర్మలమ్మ చెప్పండి అన్న. ప్రజల ఆడియో చక్కగా ఉంచండి, ప్రజల ఆడియో. మొత్తానికి మధ్యాహ్నం బాగా అయిపోయింది అన్న, సెట్ చేసాం. వెరీ గుడ్ ప్రజల. అయ్యో అంకులే ఆంటీ అంతా అని మన ప్రాబ్లం ఉంది అన్నకు చెప్పేయాల, అప్పుడు అది సాల్వ్ అయిపోద్ది. థ్యాంక్స్ అంకుల్. ఒక్కటి ఆశ జీవితాభిలాష, ఈసుని రాజుక కొలవాలని, నీ ప్రేమని చూసా నీ వినాస, పాడంటా ఈ జీవితం నీదేని, అర్హుడు నీవని, అందరికి ప్రభు నీవని, ఆదియు నీవని, అంతమే నీకు లేదని, ప్రతినిత్యము కొనియాడాలని. ఒక్కటే ఆశ జీవితాభిలాష, యేసుని రాజుక కొలవాలని, నీ రూపమే నాకు ఇచ్చావని, ప్రతి శ్వాసలో నీ ఉన్నావని, నీ దీపమే నాలో ఉంచావని, ఈ జీవితం కేవలం నీదేనని, అర్హుడవు నీవని, అందరికి ప్రభు నీవని, ఆదియు నీవని, అంతమే నీకు లేదని, ప్రతినిత్యము కొనియాడాలని. ఒక్కటే ఆశ జీవితాభిలాష, యేసుని రాజు కొలవాలని, కను పాపలా నన్ను కాచావని, నీ చేతిలో నన్ను దాచావని, ప్రాణ ప్రక్కనే నీడగా ఉన్నావని, నీ రెక్కలే నాకాశ్రయమని, ప్రేమ రూపము నీవని, నీ ప్రేమకి హద్దు లేదని, మమతల మహారాజు నీవని, నీ కృప నాకు చాలని, ప్రతినిత్యము కొనియాడాలని. ఒక్కటే ఆశ జీవితాభిలాష,
యేసుని రాజుగా కొలవాలని నీ ప్రేమనే చూసా నీవే నా ధ్యాస పాడనా ఈ జీవితం నీదేనని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వండర్ఫుల్, చాలా బాగా పాడాము. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరి ఆ పాట నీ జీవితానికి ఎలా అన్వయించుకుంటావు తల్లి? అంకుల్, నేను యేసుని ఎప్పుడు కూడా రాజుల అంటే నేను బాప్తిస్మ పొందుకున్న తర్వాత దానికి ముందు నుంచి నేను యేసుని తెలుసుకున్నప్పుడు ఆయన ప్రేమను నేను చూసాను అంకుల్. ఆయనలోనే ధ్యాసించాలని నేను అప్పటి నుంచి నేను నిర్ణయించుకొని ఇంకా నాకు దొరికిన ప్రతి అవకాశం కూడా ఆయన కోసమే నేను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాను అంకుల్. అందుకే ఈ పాట నాకు చాలా నచ్చింది. వండర్ఫుల్, గ్రేట్, హల్లెలూయా. థ్యాంక్ యూ మా, గాడ్ బ్లెస్ యూ తల్లి. ఓకే, మరి ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న ప్రోగ్రామ్కి వచ్చాం. రేమల్లి రవికుమార్ గారు, జ్యోతి 25th వెడ్డింగ్ యానివర్సరీ కదా, సిల్వర్ జూబ్లీ, చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్, చాలా సంతోషం అండి. అందరు కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు రవికుమార్ గారు, జ్యోతి గారు చిన్న చిన్న సాక్ష్యాలు చెప్తారు వాళ్ళ వివాహం కోసం. తర్వాత పిల్లలు కూడా గ్రీటింగ్స్ చెప్తారు. మొత్తం ఐదుగురు మీరు మాట్లాడాలి, కనీసం 2 నిమిషాలు. ఫస్ట్ నా వాయిస్ వస్తుందండి? అద్భుతంగా. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్. అందరికి వందనాలు అండి. దేవుని నామమును మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాము. 25 సంవత్సరాలు వివాహం అయిన తర్వాత గడిచిపోయిందంటే అది తెలియక వస్తుంది. ఏమాత్రం 20 సంవత్సరాలు అయినా అయినట్టు అనిపించట్లేదు. తెలియకుండానే చాలా వేగంగా గడిచిపోయినట్టుంది. కళ్ళు ముందు అయ్యో కరెంట్ పోయింది సార్. మీ ఆడియో వస్తుందా? కరెంట్ పోతే ఎలా ఇప్పుడు? సరే, రవి గారు. ఓకే సార్, ఈ 20 సంవత్సరాల్లో విధాలకి నిత్యము ఆయన సన్నిధిలో మేము ఆశీర్వాదాలు పొందుకుంటూనే ఉన్నాము. అది అన్ని అందరికి ఆశీర్వాదాలు అనిపించట్లేదు మాకు, కానీ మాకైతే మాత్రం ప్రతి నిమిషము అది ఆశీర్వాదంగా మేము అనుభవిస్తున్నామండి. దాన్ని ఫలానది చెప్పండి అంటే నేను అలాగే చెప్తాను. మరి ఈ మా వైవాహిక జీవితం గురించి అయితే మాత్రం మేము చాలా పాటలు కూడా నేర్చుకుంటున్నామండి. పాటలు నేర్చుకోవడం అంటే ఎత్తు పొలాలు, సంతోషాలు కలిసి అన్నిటినీ ఆనందించడం. సార్ మీ ఆడియో కట్ అయింది, హ్యాంగ్ అయినట్టుంది. నడిపింపు కూడా మా జీవితంలో చాలా ఉందండి. ప్రత్యేకించి మీ ద్వారా మేము చాలా వాక్యంలో ఎదగడం కానీ కుటుంబంగా కట్టుబడటంలో కానీ మేము ఆ విధంగా కట్టబడటానికి చాలా సహాయపడింది కూడా మీ వాక్యం పాస్టర్ గారు. మీ ప్రార్థనలు కూడా మాకు చాలా సహాయపడుతున్నాయని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా సమయాల్లో మేము ఒంటరిగా ఫీల్ అయిన సందర్భాలు తక్కువ, కానీ మీ ప్రార్థన ద్వారా మాకు బలం చేకూరిన సందర్భాలే ఎక్కువ. మాకు ఇది మేమేదో మా సొంత ఇది వల్ల జరగట్లేదు, ఇది మీ అందరి ప్రార్థనల వల్ల, మీ అందరి ఆశీర్వాదాల వల్ల, మీ అందరూ మా క్షేమం కోరటం వల్ల మేమెంత సంతోషంగాను దేవుని సన్నిధిలో క్రమంగా ఎదగటంలోనూ మేము స్థిరంగా ఉన్నామని మేము నమ్ముతున్నాము. స్థిరంగా ఇంకా స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాము. స్థిరంగా ఉండటం అంటే మా జీవితాలలో దేవుని చిత్తం ఏమై ఉందో అది అనుక్షణం కనిపెడుతున్నామంట. మా ఇష్టం వచ్చినట్టుగా మా ఆలోచనకు సంబంధించి మేము చేయడానికి ఇష్టపడటం లేదు. ప్రతి ఆలోచన దేవుని చేతికి అప్పగించుకుంటున్నాం. అది ప్రార్థన పూర్వకంగా ఆయన సన్నిధిలో వేడుకుంటున్నాం. ఏమేమి మేము ఎలా జీవించాలి, ఏ కార్యాలు చేయాలి, అంటే బిడ్డలను ఏ విధంగా పెంచాలి, వాళ్ళ లక్ష్యాలు ఏ విధంగా స్థిరపరచాలి అనేది మేము ప్రార్థించి అడుగుతున్నాము.
ఆ అందులోనే పిల్లలు కూడా ఆ విధంగానే వాక్యం ఎదగడానికి అమ్మ అనుదిన ప్రార్థన డైలీ డివోషన్లు కానీ ప్రతిరోజు మేము చేసుకుంటాం ప్రార్థన కానీ మాకు అది చాలా ఉపయోగపడుతుంది. అది మీరందరూ మా గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. మా జ్యోతి గారు అందరికి ప్రైజ్ లేదండి. దేవుడు పరిశుద్ధనామమునకు స్తుతులు స్తోత్రం తెలియజుకుంటున్నాను. మరి మొదటగా మరి అన్న శాలేమన్న మీరు ఇతి రీతిగా మమ్మల్ని ఈ జూమ్ యాప్ ద్వారా అందరికి పరిచయం చేశారు. మేము ఎంతగానో అనుకున్నాం కానీ కరోనాలో ఈ లాక్డౌన్ ఈ రోజే తీసారు అంటే మరి చర్చెస్ అన్ని ఓపెన్ అన్నారు కానీ ఈ రోజు బట్ సోమవారం అయింది ఎలాగా మరి ఎవరొకరి ద్వారా మరి ప్రేర్ చేయించుకోవాలి అన్న ఆశ అయితే నాలో ఉంది. అయితే అదే టైంలో ఉదయం నుంచి అదే ఆలోచిస్తున్నాను. ఆ టైంలోనే అన్న ప్రేర్ మాట్లాడారు చెప్పారు మరి జూమ్ యాప్ లో మిమ్మల్ని పరిచయం చేస్తానమ్మా అని అన్నారు. చాలా సంతోషం అన్నాం మీరు చెప్పినాం ఆ యొక్క విషయాన్ని బట్టి నేను సంతోషించాను. అయితే ఇది రీతిగా అందరి ముందు సాక్ష్యం పంచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి 20 సంవత్సరాలు దేవుడు క్షేమను భద్రతను మాకు ఇచ్చారు. మరి ఆరోగ్యం ఆయుష్తో నింపారు. మరి ఆయన ఆయనలో నడవడానికి సహాయం చేశారు. బిడల్ని భర్తని నన్ను క్షేమంగా కాపాడిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి 20 సంవత్సరంలో కూడా సంతోషంగా ఆయన అనేకమైన సందర్భాల్లో కూడా మమ్మల్ని లేవనెత్తారు. సంతోషంలో అయితే దుఃఖంలో అయితే మేము అన్ని విషయాల్లో క్షేమం భద్రతను ఇచ్చారు దేవుడు. మరి ఆయనలో కొనసాగడానికి కృప చూపుతున్నాను. ఆయనలో ఎదగాలని ఆశ అయితే ఉన్నది. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి ఆయన మా ఆశను తీరుస్తారని మేము నమ్ముతున్నాం. మరి నాకు దేవుడిచ్చిన ఇంత మంచి హస్బెండ్ ని బట్టి కూడా నేను దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మంచి సంతోషం అయిన కుటుంబాన్ని మీరు అనుదిన ప్రార్థనలో అందరినీ జ్ఞాపకం చేసుకొని రాత్రి అయితే పాస్టర్ గారు ప్రత్యేకంగా విషయం చెప్పారు గుర్తు పెట్టుకొని మా పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇట్టి సంతోషాన్ని ఇచ్చిన దేవాదేవునికి మరి ఈ జూమ్ యాప్ ద్వారా పరిచయం చేసిన పాస్టర్ గారికి కుటుంబానికి సంఘస్థులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన అమ్మా మీ ముగ్గురు కూడా సౌమ్య శ్రావ్య శ్రాస్య ముగ్గురు చిన్న చిన్న మాటలు షేర్ చేసుకోండి అమ్మా. ఓకే అంకుల్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు 25 ఇయర్స్ అని మీరు అంటున్నారు బట్ అసలు అనిపించలేదు అంకుల్. 25 ఇయర్స్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్, ఇట్స్ రియలీ అ బిగ్ థింగ్ ఇన్ ద మ్యారేజ్. వాళ్ళు ఇంత దాకా ఇంత హ్యాపీగా మమ్మల్ని మా ముగ్గురిని ఇంత బాగా తీర్చిదిద్ది మమ్మల్ని ఒక పొజిషన్ లో ఉంచారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. యాక్చువల్లీ చాలా బాగా మమ్మల్ని గైడ్ చేయడంలో కానీ ప్రేయర్స్ లో కానీ దే హావ్ గైడెడ్ అస్ ఆల్ టుగెదర్. సో ఇప్పుడు మేము ఉన్న పొజిషన్స్ లో మేము కరెక్ట్ గా మేము దేవుణ్ణిలో ఎదిగాము, లేకపోతే ప్రేయర్స్ లో లేకపోతే వాక్యంలో ఇంత బాగా బలపడ్డాము అంటే బికాస్ ఆఫ్ ద ప్రేయర్స్ అండ్ డివోషన్స్ వల్లనే. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ దెమ్ అండ్ విష్ దెమ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్. ముందుగా మమ్మీ డాడీకి వెడ్డింగ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మేము ఇంత ఇదిగా ఉన్నాం అంటే మమ్మీ డాడీ ప్రేయర్స్ వల్లే. అంటే మమ్మల్ని స్పిరిచువల్ గా అన్నిట్లో లీడ్ చేశారు. హ్యాపీ వెడ్డింగ్ అనిపిస్తుంది. శ్రావ్య రెండు మాట్లాడితే 2 లక్షలు మాట్లాడినట్టు లెక్క. అది మాకు చాలా గొప్ప విషయం అనమాట. శ్రావ్య నోట్ల నుంచి మాట్లాడడమే మాకు గొప్ప.
ప్రైజ్ లార్డ్ అంకుల్ అందరికి ప్రైజ్ లార్డ్. ముందుగా మమ్మీ డాడీకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇంకా మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మమ్మీ డాడీ ఒక అంటే ఫస్ట్ మేము పుట్టగానే మేము చూసేది మమ్మీ డాడీనే. సో వాళ్ళ గైడెన్స్ మాకు ఇప్పటికీ వాళ్ళు వాళ్ళు చూపించిన మాకు వే మేము ఇంత పొజిషన్ లో ఉన్నామంటే అది వాళ్ళ వల్లే. నేను ఇప్పటికీ ఫీల్ అవుతాను దట్ మై ఫ్యామిలీ ఇస్ అ స్మాల్ హెవెన్ ఇన్ దిస్ వరల్డ్ అని. మమ్మీ డాడీ వల్ల మేము ఈ పొజిషన్ లో ఉన్నామని స్ట్రాంగ్ గా నమ్ముతున్నాము. ఇంకా మమ్మీ చేసే ప్రేయర్స్ డాడీ చేసే ప్రేయర్స్ ఇద్దరు ఇద్దరు ప్రేయర్స్ మమ్మల్ని మా ముగ్గురిని ఈ పొజిషన్ లో ఉంచాయి. అందుని బట్టి థ్యాంక్స్ దేవుడికి థ్యాంక్స్ అండ్ మీ చేసే ప్రేయర్ వల్ల ప్రేయర్ చేస్తున్నందుకు మీ అందరికి థ్యాంక్స్. వండర్ఫుల్. మీ అందరికి కలిసి ఒక పాట పాడండమ్మా. ఒక థ్యాంక్స్ గివింగ్ సాంగ్ ఏదో ఒకటి. ఎస్ కేక్ ఉందమ్మా, కేక్ కట్ చేస్తారా? ఓకే సార్, అది నేను అనుకోలేదండి వీళ్ళు సెట్ చేస్తున్నారు పిల్లలు. హల్లెలూయా. మీరు అనుకుంటే అవదు కదా. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుదను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ పాడుదం. ఆకాశమహాకాశములు దాని క్రిందున్న ఆకాశము ఆకాశమహాకాశములు దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్ని ప్రభువాని లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుతను. అడవిలో నివసించు భూమిపై దేవాడు సోత్రము దేవా ఎల్లప్పుడు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవనాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువాని కీర్తించు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ
Wonderful. Praise the Lord. Thank you. Okay, cake cutting? పర్లేదు ఒక్క నిమిషం ఎందుకంటే అక్కడి నుంచి పావుగట్టు మా శ్యామల చెల్లి అంటే ఎప్పుడు ఇస్తే అప్పటి నుంచి పావుగట్టు వాడుకుంటారు పర్లేదు అంటే ఇదంతా కూడా వాక్యమే సాక్ష్యం అంతా వాక్యమే నాకు ప్రత్యేకంగా నేను బైబుల్ తీసి చెప్పేదే కాదండి ఇదంతా అసలు స్టార్టింగ్ నుంచి అంతా సహవాసం అంతే ప్రభు సన్నిధి కాబట్టి వి ఎంజాయ్ యువర్ ఫెలోషిప్ మీ మీ సాక్ష్యాలు ఇక్కడ ముగ్గురు కుమార్తెలు ఉండే ఇంకో ఫ్యామిలీ కూడా ఉన్నారు ప్రకాష్ గారు శ్రీ ప్రకాష్ గారు ప్రకాష్ గారు వాళ్ళకి కూడా ముగ్గురు కూతురులే ప్రకాష్ గారు గ్రీటింగ్స్ చెప్పండి సార్ ప్రకాష్ గారు సార్ చెప్పండి ప్రకాష్ గారు ప్రైజ్ లాడ్ అన్న ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ తమ్ముడు వందనాలమ్మా ఇప్పుడే అనుకుంటున్నాం అండి మనకులాగే ముగ్గురు అయితే చూస్తూ ఉంటాం ఎక్కువగా ముగ్గురు ఒకసారి చూడగానే మా మేము అలా అనుకుంటాం హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సంఘంలో ఉన్న అందరి ప్రార్థనలు కూడా మాకు చాలా ఉపయోగపడుతున్నాయండి చాలా ఫస్ట్ గారు చాలా సార్లు చెప్పారు ప్రార్థన అనేది ఒక పదార్థం లాంటిది అది ప్రతి ఒక్కళ్ళు చేసే ప్రార్థన కూడా పదార్థంలాగా పోగుపడుతూ మనకు ఉపయోగపడుతుంటది అని చెప్పారు ఆయన అది చాలా హార్ట్ టచింగ్ అనిపించింది ఆ వర్డ్ కాబట్టి నేను కూడా అది నాకు తెలిసిన ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థన చేసి నేను అలవాటు చేసుకున్నాను ఆ మాట తర్వాత కూడా ఆ మాట తర్వాత అది నాకు చాలా ఉపయోగపడింది ఆ మాట అది పదార్థం ఒకటే కాదు కానీ అది జీవమన్న పదార్థం అనిపించింది ప్రార్థన జీవమున్న పదార్థం అనిపించిందండి ఎందుకంటే అది కార్యాలు జరుగుతున్నాయి ప్రార్థన వల్ల కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి జీవమున్న ప్రార్థన జీవమున్న పదార్థం థ్యాంక్ యూ పాస్టర్ గారు చాలా బాగా జ్ఞాపకం ఉంచుకున్నారు అన్నా మీరు చెప్పిన చాలా మాటలు నాకు అలా గుర్తుండిపోయినాయి సార్ ప్రకాష్ గారు చెప్తున్నారు గ్రీటింగ్స్ చెప్పండి ప్రకాష్ గారు అయ్యా వాళ్ళని చూసుకుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టు ఉంది మాకు కూడా ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడు పెళ్లి అయిపోయింది ఇంకో పాప ఉంది సార్ ఇంకొక నాలుగో తారీఖున మా మ్యారేజ్ ఎప్పుడన్నా మొన్న నాలుగో తారీఖున నాలుగో తారీఖు అయిందా మొన్న మేము అక్కడ ఊరే వెళ్ళాము అక్కడ నాకు ఈ నెట్ సపోర్ట్ చేయలే అక్కడ కూర్చుంటే నాకు నెట్ సపోర్ట్ చేయలేక ఆ రోజు నేను వదిలేశాను ఎనీ హావ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు తన మార్గంలో ఆయన చిత్తాన్ని శుభ్రం ఎలా ఉంచాడో అలా ఉంచాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమెన్ రైట్ ఈలోగా ఒక థ్యాంక్స్ గివింగ్ సాంగ్ పాడతాను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా నిన్ను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా ప్రతిక్షణము ప్రతిదినము స్తుతించుటే నా భాగ్యము ప్రతిక్షణము ప్రతిదినము స్తుతించుటే నా జీవము నేను స్తుతించే కారణం అమ్మ రెడీ అయ్యారా కేక్ రెడీ అయ్యారా హలో తల్లి అదే ఆడియో కట్ అవుతుంది మమ్మీ ఇది కూర్చొని ఓకే ఓకే వండర్ఫుల్ అమ్మ దేవరని మేరీ గారు దేవరని దీవెనలు పాట తీయండి దేవరని దీవెనలు దేవరని దీవెనలు మేరీ గారు భలే అబ్బా భలే డెకరేట్ చేశారు చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు వండర్ఫుల్
నీవెనలు దారాలముగను వీరలపై పావనయేసుని పారదను దంపతులు దండిగని రాత్రిలో వెలయుచు సంపదలను సొంపుగని ప్రేమించగుచు సహింపున వీరు సుఖించుటకై కవను నీ కరుణ ఆ కరువరకు లోకములో లోకములే కముకాడు లోపము ప్రేమతో చాలా అద్భుతం, చాలా సంతోషం. రవి గారు మీ ఫైనల్ ఫీడ్బ్యాక్ ఇచ్చేయండి. ఓకే, మీ ఫైనల్ ఫీడ్బ్యాక్. మాస్టర్ గారు, మీరు ఫీడ్బ్యాక్ అడిగారు కానీ ఇది మాకు మర్చిపోలేని అనుభూతి అండి. దూరం దూరంగా ఉన్నప్పటికీ ఒకే కుటుంబంలాగా కలిసి చేయటం అనేది సంఘంలో ఒక మంచి అనుభవం. ఇది ఎక్కడెక్కడో వేరువేరు ప్రాంతాల్లో ఇళ్లలో కూర్చొని ఉన్నాం, కానీ అందరం కలిసి చేస్తున్న ఫీలింగ్ కలుగుతుందండి. అవునండి, ఒక్క పరిస్థితి అంటే కలిసి తినలేకపోతున్నాం అంతే, కలిసి వింటున్నాం. ఎన్ని కేక్స్, ఎన్ని బిర్యానీలు, అందరు బాకీ పడిపోతున్నారు అందరికి. ఇది
నా రిక్వెస్ట్ అయితే మాత్రం మేము ధ్యానించడం అది మా జీవితంలో అన్వయింపు చేసుకోవడానికి పరిశుద్ధాత్మని సహాయం మాకు కావాలండి. అది ప్రార్థన ద్వారానే మా సాధ్యమవుతుందని నమ్ముతున్నాను, నేను ఒప్పుకుంటున్నాను కూడా. అది మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది. కేవలం అది అన్నది నాకు దేవుడు బయలుపరుస్తాడని ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా అది బయలుపరుస్తారు, కానీ అంతవరకు ఖాళీగా ఉండటం కాకుండా నన్ను నేను ఫిల్ చేసుకుంటా ఉండాలని నేను ప్రయత్నిస్తున్నాను. దేని ద్వారా? వాక్యం ద్వారా, ప్లస్ నేను చేయబోయే పనికి నన్ను సిద్ధపరచమని దేవుని వేడుకుంటున్నాను. కాబట్టి మీ అనుదిన ప్రార్థన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబ ఆరాధనలో ప్రతి ఒక్కరూ, మీ దేవుని తరఫు కూడా మా కుటుంబ ఆరాధన ఉంటుందండి, మార్నింగ్ అవర్స్ లో కూడా ఉంటుంది, మేము చేసుకుంటాం అది. అయితే కొన్ని రోజుల్లో నాకు డ్యూటీ ఉన్న సందర్భాలు నేను వెళ్ళట్లేదు, కానీ డ్యూటీ లేనప్పుడు, డ్యూటీలో లేనప్పుడు ఇంటి దగ్గర ఉండి కుటుంబ ప్రార్థనలో మార్నింగ్ కూడా ఉంటాం. అయితే ఈ కుటుంబ ఆరాధన అనేది మాకు మీ అంటే మీ కుటుంబాలు కూడా అన్ని చేసుకొని మన స్పిరిచువల్ గా దేవుని సన్నిధిలో బలంగా ఎదగడానికి ఉపయోగపడతాయని నమ్ముతున్నాను. ఆ విధంగా మీరు కూడా మా గురించి ప్రార్థన చేస్తూ దీన్ని ఫాలో అవుతున్నామని మీకు విజ్ఞప్తి చేస్తున్నానండి. మరొకసారి పాస్టర్ గారి ద్వారా ఈ చక్కటి అనుభవాన్ని అందించిన షారం గారికి, నా తోటి కుటుంబ సభ్యులందరూ అంటే సంఘ సభ్యులందరూ, కుటుంబ సభ్యులు అంటే సంఘ సభ్యులందరూ ఉన్నాం, వారందరికీ యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. సంతోషాన్ని మీరు నాకు అందించారు. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నారండి. ప్రైజ్ లార్డ్ చెప్తున్నారు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. ఇగోండి వీళ్ళందరూ కూడా మరి చాలా మంది ఉన్నారు, మీ ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజు కూడా. చాలా అద్భుతంగా అందరూ కూడా పాల్గొన్నారు. డాక్టర్ సామ్యుల్ గారు అనేసి హైదరాబాద్ అండి. ఆయన డాక్టర్ గారు రెండు మాటలు చెప్పండి, విష్ చేయండి సార్. థ్యాంక్ యూ. రవికుమార్ గారు చాలా సంతోషం అండి. చక్కటి ముచ్చాలంటే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, నాకు కూడా ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, పెళ్ళి అయిపోయి పంపించేశాను. మరి చక్కటి పిల్లలు ఉన్నారు, నీకు నిన్ను ప్రేమించే పిల్లలు. మరి నీకు చక్కగా కేకులు తినిపిస్తున్నా ఉన్నారు చక్కగా. మరి చక్కగా పాట పాడారు, చాలా సంతోషం. మీరు మీ భార్య మీ పిల్లల కుటుంబం సుఖ సంతోషాలతో మరి వర్ధిల్లాలని చెప్పేసి నేను దీవిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. అయితే ఓకే, మనకి ఇక ఇంతవరకు దేవుడు మంచి సమయం ఇచ్చాడు. ఈ టైంలో మా చెల్లి శ్యామల దేవుని వాక్యం షేర్ చేసుకుంటారు. అమ్మ చిన్న ప్రార్థన చేసి స్టార్ట్ చేశాను, ఇక్కడ నుంచి మీరు పావు గంట వెళ్ళొచ్చమ్మా. రైట్ అమ్మా. అంటే ఇప్పుడు 7:20 వరకు వెళ్ళొచ్చమ్మా. 7:20. Wish you happy marriage, wedding day, brother and sister Ravi Kumar గారికి జ్యోతి గారికి. అన్న ప్రైజ్ లాడ్ అన్న. అమ్మా ప్రైజ్ లాడ్ అమ్మా. అందరం ప్రార్థన చేసుకుందాం, మనం ఒకసారి మూడ్ చేంజ్ అవ్వాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మీ కృపలో తండ్రి ఈ సాయంకాలం సమయంలో ప్రభా మరి ఫ్యామిలీ ప్రేయర్ లో నువ్వు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ సంవత్సరము ప్రభ, మరి ఈ దినము తండ్రి, రవికుమార్ గారు, జ్యోతి గారు వారికి ఇచ్చినటువంటి దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. మరి 25 సంవత్సరాలు వాళ్ళ జీవితాలను నువ్వు అద్భుతంగా ఆశీర్వదించావు ప్రభ. మేమందరము చూసే మమ్మల్ని అందరినీ ఆ రీతిలోనే మీరు దీవిస్తున్నారు ప్రభ, నీకు వందనాలు. అలాగే ఇప్పుడు వినబోతున్న వాక్యం మా హృదయాల్లో భద్రం చేసుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ఎటువంటి ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాను కూడా మీరే కృప చూపించండి. నేను చెప్పబోతుంటుండగా నన్ను మరుగుపరిచి నా స్థానంలో మీరు ఉండమని అడుగుచ్చు. యేసునామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఓకే, మనందరం ప్రార్థన గురించి నేర్చుకుంటూ ఉన్నాము, అందరికి గుర్తుంది అనుకుంటున్నాను. 4 పార్ట్స్ చెప్తానన్నాను, ఇప్పటికి 3 పార్ట్స్ అయిపోయినాయి. ఈ రోజు లాస్ట్ పార్ట్. ఒక్కసారి నేను రిమైండ్ చేస్తాను ఉన్న కొద్ది టైంలో. ఫస్ట్ డే మనం చూసుకున్నది బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. అలాగే నెక్స్ట్ డే మనం చూసుకున్నది ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము లేదా మధ్యరాత్రి వేళ. అలాగే థర్డ్ డే మనం చూసుకున్నది యోగు, అనారోగ్య పరిస్థితి, ప్రమాదకరమైన పరిస్థితి ఇస్తారు. అలాగే మరణ సమయంలో స్టెఫెన్ గురించి జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ఈరోజు ఆఖరిగా మనం చూసుకునేది
అంటే ఆఖరి అని కాదు ప్రార్థన అంశాల్లో నేను తీసుకున్న అంశాల్లో ఫోర్త్ పార్ట్ ప్రారంభ ప్రార్థన ముగింపు ప్రార్థన ఎల్లవేళల ప్రార్థన. అయితే ప్రారంభ ప్రార్థన విషయంలో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం అంటే బాల్యము యవ్వనము వృద్ధాప్యము మూడైనవి ఉదయము సాయంకాలము ఉదయము మధ్యాహ్నము సాయంకాల ప్రార్థనలు అయినాయి తర్వాత అనారోగ్యము ప్రమాదకరము మరణ సమయం అక్కడ మూడు ప్రార్థనలు అయినాయి. ఇప్పుడు నాలుగో ప్రార్థనలో ప్రారంభ ప్రార్థన ముగింపు ప్రార్థన ఎల్లవేళల ప్రార్థన. అయితే ఇక్కడ మనం ఈరోజు స్టార్టింగ్ లో మనం చూసేది స్టార్టింగ్ ప్రేయర్ ప్రారంభ ప్రార్థన ఎవరు చేసుకున్నారు. మరి దేవుడు వీళ్ళందరినీ మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే వాక్యం అనేది మనకి ఎప్పుడు చెప్పుకుంటాం జీవ వాక్యము సజీవుడైన దేవుడు మనకి అనేక విషయాల ద్వారా మాట్లాడుతూ ఎన్నో విషయాల్లో బలపరుస్తూ నడిపిస్తున్న దేవుడు మనకి మన చేతులు ఇచ్చిన ఆయుధం వాక్యం. అయితే వాక్యం ద్వారా చదవటం వల్ల మనం దినదినము కూడా అనేక రీతిలో బలపడుతూ ఉంటున్నాం నేర్చుకుంటూ ఉంటున్నాం. మనం ఎప్పుడు కూడా బైబిల్ని చదవటం వల్ల ప్రతిరోజు ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్తున్నాము అని అంటే అర్థం ఏంటి అని అంటే మనల్ని దేవుడు అక్కడ గైడ్ చేస్తున్నాడని. సో ఇప్పుడు ఈరోజు మనల్ని ఎలా గైడ్ చేస్తున్నాడు దేవుడు మనం ఇక్కడ చూస్తున్నాం స్టార్టింగ్ ప్రేయర్. నా యజమానుడగు అబ్రహాము దేవుడు అయిన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఆదికాండం 24:12 మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అబ్రహాము ఎలియాజరు ఉన్నారు దమస్కు ఎలియాజర్ అంటారు ఏంటి. ఈ అబ్రహాము చాలా వృద్ధుడు మనకి తెలుసు అంటే ఇస్సాకు పుట్టేసరికి మనం 100 ఇయర్స్ అని చెప్పుకుంటున్నాం మనకి తెలుసు. అయితే ఇతను చాలా సూపర్ సీనియర్ సర్వెంట్స్ చాలా మంది ఉంటే అబ్రహాముకి దమస్కు ఎలియాజరు చాలా నమ్మకమైన వాడు చాలా సీనియారిటీ ఉన్న సేవకుడు. ఒక సందర్భంలో అంటాడు నా తర్వాత నాకు పిల్లలు లేరు కాబట్టి నా ఆస్తికి అంతా నువ్వే వారసుడు అని కూడా చెప్తాడు అంత నమ్మకమైన వాడు ఎలియాజరు. అయితే ఎలియాజరు చాలా కాలం అతని దగ్గరే ఉన్నాడు అబ్రహాం దగ్గర ఉన్న తర్వాత ఇస్సాకు పుట్టడం పెరగటం ఇస్సాకు 40 సంవత్సరాలు రావటం కూడా జరిగింది. అప్పటి వరకు కూడా ఈయన అక్కడే ఉన్నాడు ఎప్పటికీ అక్కడే ఉన్నాడు. అయితే అబ్రహాం ఇస్సాకు గురించి ఒక పని అప్పచెప్పాడు ఎలియాజర్కి నువ్వు నా దేశానికి వెళ్ళి ఇస్సాకుకి ఒక కుమార్తెని తీసుకొని రా అని చెప్పి ఒక పని అప్పచెప్పాడు. అయితే ఆ పని అప్పచెప్పినప్పుడు ఓకే అన్నాడు బయలుదేరాడు. ఇది ఇంచుమించు 450 మైళ్ళు అతను వెళ్ళటం జరిగింది అక్కడ. అయితే వెళ్ళిన తర్వాత వెళ్తూ ముందు ప్రార్థన చేసుకున్నాడు అలాగే అబ్రహాము స్వదేశానికి వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నాడు. ఏమని ప్రార్థన చేసుకున్నాడంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు అబ్రహాము దేవుడు అబ్రహాం యొక్క పని జరిపించాలి ఇందాక నేను చదివిన వాక్యం అదే కాబట్టి దేవుడు తప్పకుండా నేను ప్రారంభంలోనే దేవుడిని అడిగేశాను దేవుడు నాకు చేస్తాడనే నమ్మకం ఇతరులో ఉంది కాబట్టి అతను ఒక సింప్టమ్స్ అడుగుతున్నాడు అక్కడ ఒక గుర్తు అడుగుతున్నాడు. ఎవరైనా ఒక అమ్మాయి వచ్చినప్పుడు నేను నీళ్ళు అడుగుతాను అమ్మాయిల్లో ఎవరైతే నాకు నీళ్ళు ఇస్తారో వాళ్ళు ప్లస్ నా వంటలకి నా పశువులకు కూడా వాళ్ళ ఆ అమ్మాయే నీళ్ళు ఇస్తాను పట్టిస్తాను వాళ్ళకు కూడా నీళ్లు చేదిస్తాను అని ఎవరైతే అంటారో ఆ అమ్మాయినే నేను ఫిక్స్ అవుతానని చెప్పి దేవుడితో కాసేపు మాట్లాడుకున్నాడు. తను ఊరికనే వెళ్ళిపోయి వాళ్ళని సెలెక్ట్ చేసేసి ప్రభా ఈ అమ్మాయి ఆ అమ్మాయేనా అని అడగల పని ప్రారంభించక మునుపు ఆ విషయాన్ని దేవుడికి అప్పచెప్పాడు. కాబట్టి తను వచ్చినప్పుడు నీళ్ళు అడిగినప్పుడు ఆ అమ్మాయి ఆ విధంగానే అంటే రిబ్కా బెతుయేలు కుమార్తె రిబ్కా ఆ విధంగానే ఆయనకి నీళ్ళు ఇవ్వటమే కాకుండా పశువులకు కూడా నీళ్ళు ఇవ్వటానికి ఆమె సిద్ధపడింది. అదంతా గమనించిన ఎలియాజర్ ఏం చేశాడంటే ఓకే నేను దేవుణ్ణి అడిగాను దేవుడు నాకు చూపించాడు అని చెప్పి తను కన్ఫర్మ్ అయిపోయి అదిగో వెండి బంగారు కడియాలు ముక్కుకి కమ్మెర ఇవ్వటం కూడా జరిగింది అక్కడ. అంటే బంగారు నగలు ఇచ్చాడు అని అంటే అతను చాలా ఫిక్స్ అయ్యాడు దేవుణ్ణి మీద నమ్మకం అంత గొప్పగా ఉంది ఎలియాజర్కి. సో అలా ఫిక్స్ అయిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళాడు బెతుయేలుతోటి భార్యతోటి మాట్లాడాడు అబ్రహాము గురించి చెప్పాడు అక్కడ వాళ్ళకు కూడా కానుకలు ఇచ్చి ఆమెను తీసుకొని వెళ్ళటం కూడా జరిగింది రిబ్కా. సో ప్రారంభ ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ పని ఎంతగా చక్కగా జరిగింది అనేది మనం ఎలియాజర్ని బట్టి జ్ఞాపకం చేసుకోవచ్చు. మన జీవితంలో చాలా చాలా పెద్ద పనులకైతేనే ప్రారంభంలో ప్రార్థన చేస్తాం చిన్న పనులకు అసలు చెయ్యం.
ఏదో డైలీ జరిగిపోతాయి కదా అని అనుకుంటాను. కానీ ప్రతిసారి కూడా మనం ప్రార్థన మీద ఆధారపడితే ఎలియాజర్ ఎంత సంతోషంగా సక్సెస్ఫుల్ గా ఆయన వెళ్ళిన పని చేసుకుని వచ్చాడో మన పట్ల కూడా దేవుడు అంత గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనం అడగాలే గాని ఆయన సిద్ధంగా అడగకుండా అన్ని పొందుకుంటున్నాం. ఒకవేళ గాలి కూడా అడిగితేనే దేవుడిస్తాడు, నీళ్లు కూడా అడిగితేనే దేవుడిస్తాడు అని అంటే ఇప్పటికి మనం ఉండేవాళ్ళం కాదు. కానీ కొన్నిసార్లన్న మనం కొన్ని సందర్భాల్లో దేవుడిని అడగటం అనేది నేర్చుకోవాలి. అలాగే ఇప్పుడు ఎలియాజర్ అడిగాడు, తన పని ప్రారంభించక ముందు ప్రార్థన చేసుకున్నాడు, ఆ పని సక్సెస్ అయింది. నెక్స్ట్ మనం సొలొమోను మహారాజుని చూద్దాం. ఈయన క్లోజింగ్ ప్రేయర్ అంటే ముగింపు సమయంలో ప్రార్థన. ప్రారంభ సమయంలో ప్రార్థన మనం చూసాము, ఇప్పుడు ముగింపు సమయంలో ప్రార్థన. ఇప్పుడు సొలొమోను మహారాజు ముగింపు సమయంలో ప్రార్థన అంటే మనందరికీ గుర్తు వస్తుంది, మనందరికీ తెలుసు. ఈయన టెంపుల్ కట్టడం అది కూడా 7 ఇయర్స్ కట్టాడు. తన నగరునేమో 13 ఇయర్స్ కట్టడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే 1 రాజులు 8:21-43 వరకు కూడా మనకి ఆ ప్యాసేజ్ అంతా కూడా తెలుసు. ఇక దేవాలయం, దేవాలయాన్ని 7 సంవత్సరాలు మొత్తం బంగారంతో కట్టడం, మనకి దానిలో ఉపయోగించినవి కొలతలు అవన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము. ఓకే, అయితే 7 ఇయర్స్ తర్వాత అది కంప్లీట్ అయిపోయినాక చాలా మొత్తం అందరినీ పిలుచుకున్నాడు అక్కడికి, పెద్దల్ని పిన్నల్ని అందరినీ కూడా పిలుచుకొని ఆ జనాంగాన్ని అంతా కూడా అక్కడ చేర్చిన తర్వాత వాళ్ళందరూ నుంచోనే దేవుణ్ణి ఆరాధించారు. చాలాసేపు నుంచున్నారు వాళ్ళు. ఎందుకు అని అంటే లోపలంత సంతోషం ఉంది, తలపెట్టిన పని ముగిసింది, కంప్లీట్ అయ్యింది, సక్సెస్ఫుల్ గా ఈ పని అయ్యింది అనేది ఆయన వాళ్ళందరికీ చెప్పటం, వాళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని అక్కడ ధ్యానించటం గాని దేవుణ్ణి స్తుతించటం గాని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలియాజరు ప్రారంభ ప్రార్థన చేసినప్పుడు ఎంత సక్సెస్ అయ్యాడో ఆ పని జరగటానికి కారణం ఆ ప్రార్థన అయింది. ఇక్కడ 7 సంవత్సరాలు కూడా చాలా ప్రార్థనలు చేసి దేవాలయాన్ని నిర్మించడం అనేది వాళ్ళందరి సహకారంతో చేయటం అనేది జరిగింది. సో దేవాలయం అయిపోయిన తర్వాత మనమైతే ఏమైనా ఇల్లు కట్టుకుని ఏదన్నా చేస్తే ఆ పెద్ద ఫంక్షన్ అరేంజ్ చేసుకోవటం, వాళ్ళని వెళ్ళి పిలుచుకోవటం, అది ఫుడ్ పెడదాం, ఈ రకం పెడదాం, ఆ రకం పెడదాం, లేకపోతే వచ్చిన వాళ్ళకి ఇంకేదో ఇద్దాం, ఇలాంటి ఇంట్రెస్ట్ మనకు ఉంటుంది. కానీ ప్రార్థనకి తక్కువ టైం మనం ఇస్తూ ఉంటాం. కానీ ఇక్కడ సొలొమోను మహారాజుని చూసినప్పుడు అంత గొప్ప రాజు అయినప్పటికీ, అంత గొప్ప ధనికుడు అయినప్పటికీ, గొప్ప జ్ఞాని అయినప్పటికీ అవన్నీ మర్చిపోయాడు. దేవుని దగ్గరకు వచ్చి చాలా చిన్న పిల్లవాళ్ళలాగే నేను అడిగింది నువ్వు నాకు ఇచ్చావనే సంతోషంతో అక్కడ ముగిసిన ఒక కార్యక్రమాన్ని బట్టి తను ప్రార్థన చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా అన్ని విషయాల్లో దేవుడు మనకి ఇచ్చిన జరిపించిన ప్రతి పనిని బట్టి కూడా మనం థ్యాంక్స్ చెప్పడం అనేది మనం ఈయన బట్టి నేర్చుకోవాలి. అలాగే నెక్స్ట్ ఎల్లప్పుడు ప్రారంభ ప్రార్థన, ముగింపు ప్రార్థన చూసాము. ఇక్కడ ఎల్లప్పుడు, ఆల్వేస్, ఎల్లప్పుడూ ప్రార్థన చేసింది ఏసయ్య. ఏసయ్య ప్రార్థన చేసిన విధానం మనకి తెలుసు. ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేయటం, ఒలీవల కొండలో ఆయన 40 దినాలు ఉండి ప్రార్థన చేయడం, ఇవన్నీ మనకి తెలుసు. సిలువ వేయబడక మునుపు 40 రాత్రింబగళ్ళు ఎంతగా రాళ్ల మీద కొండ మీద మోకరించి చెమట కూడా అలా కారుతూ రక్తం నీరులాగా కారే అంతగా ఆయన అక్కడ ప్రార్థించటం, ఆ జరగబోయే సీన్ అంతా ఆయనకి తెలుసు. నీ చిత్తం ఏంటో జరిగించు ప్రభు అని చెప్పి దేవునికి అబ్జెక్ట్ చేశాడు, తండ్రికి అబ్జెక్ట్ చేశాడు. అలాగే అన్ని విషయాల్లో సాతాన్ని ఎదిరించే విషయంలో అన్ని విషయాల్లో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. ఆయన మన గురించి కూడా చాలా ఆరాటపడ్డారు. ఒక్కొక్కళ్ళు పాపంలో పడిపోతూ ఉంటే అయ్యో అయ్యో అని చెప్పి మన కోసం చాలా ఆశపడ్డాడు ఆయన. అయ్యో వీళ్ళందరూ నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి, వీళ్ళందరూ నశించిపోతారేమో అని చెప్పి. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేశారు. కాబట్టి మనం అది చూసి మనం కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. మనకి దేవుడు లార్డ్స్ ప్రేయర్ నేర్పించారు, పరలోక ప్రార్థన అది ఎలా ఉండాలి, ఏంటి ఎన్ని అంశాలు ఉండాలి అనేది మనం దానిలో చూస్తూ ఉంటాం. కొన్ని మన గురించి, కొన్ని లోకం గురించి, కొంత పేదవాళ్ళ గురించి, లేకపోతే మనం క్షమించే విధానం గురించి, ఇవన్నీ కూడా మనం దీనిలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఏసయ్య ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే మనం ఆయనలో బైండ్ అవ్వాలి, బంధించబడాలి. అంటే మనము మన దారిలోనే ఉంటే దేవుడు మనల్ని హత్తుకోవడానికి మనం అవకాశం ఇచ్చినట్టు కాదు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో, ఎప్పుడైతే దేవుని మాటలు మనం వింటామో, అప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు. అంతేగాని సాతాను మాటలు వింటూ ఉంటే, సినిమాలు చూస్తూ ఉంటే, సెల్ఫోన్తో నానా చెత్త చూస్తూ ఉంటే సాతానుడు మన దగ్గరకు వస్తాడు, కానీ దేవుడు మన దగ్గరికి రారు. కాబట్టి ఇక్కడ ఉన్నట్టు బైండర్స్ టుగెదర్ ఇన్ ద యూనిటీ ఆఫ్ ది స్పిరిట్ ఇన్ జీసస్ నేమ్. కాబట్టి ఆయన నామంలోనే మనం ఏదైనా కూడా చేస్తూ ఉంటే, ఆయన తోటే మనం ఏకమై ఉంటే గనక ఈ లోకంలో ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకుని, ప్రార్థన అంటే ఏంటి, ఆయనతో మనం మాట్లాడటం.
కాబట్టి మనం మోకరించే మాట్లాడాలనే నిబంధన దేవుడు పెట్టలా. మనం నడుస్తూ మాట్లాడొచ్చు, దేవునితోటి పడుకొని మాట్లాడొచ్చు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎక్కడ తిరుగు ఎలాగున్నా సరే ఎక్కడున్నా సరే మనం ఆయనతో మాట్లాడుకునే ఫ్రీడమ్ మనకుంది. కాబట్టి ఆయనతో మనం బైండ్ అవటానికి మనం ఇష్టపడాలి. అలాగే మనకి ప్రార్థనకి ఏంటి అని అంటే తాళపు చెవులు ఉన్నాయి. ఆ చేతులు మనకి ఇచ్చేసాడు, కీ మన చేతిలోనే ఉంది. ఆ ప్రార్థన ద్వారా పరలోక రాజ్యంలోని తలుపుల్ని తాళాలు మనం తెరుచుకోవచ్చు అనేది మన చేతిలో ఉంది. ప్రార్థన చెయ్యకపోతే అవి అలాగే ఉంటాయి. అడుగుతున్నాం కానీ వాటిని సరిగ్గా అడగకపోతే మనం ఏమీ పొందుకోలేం. కాబట్టి మనం దేవునితో కలిసి సంబంధాన్ని పెంచుకున్నట్లయితే, ఇక్కడ చూద్దాం మన ఫ్యామిలీ ప్రేయర్స్ అవ్వచ్చు, మీటింగ్ లో ప్రేయర్స్ అవ్వచ్చు, ఎక్కడైనా కూడా. కాబట్టి మన ప్రార్థనలు మనకు ఒక కోటగా ఉన్నాయి, ఒక రక్షణగా ఉన్నాయి, ఒక కాపుదలగా ఉన్నాయి. అది మన ప్రార్థనలు, పేరెంట్స్ ప్రార్థనలు పిల్లలకి కాపుదలగా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మన కుటుంబానికి మన ప్రార్థన, ఒక్కొక్క ప్రార్థన ఒక్కొక్క ఇటుకలాగా మనం పేర్చుకున్నట్లయితే, ఏ రోజన్నా ఒక ప్రార్థన మనం మానేసాము అని అంటే అక్కడ ఇటుక ఖాళీగా ఉన్నట్టే. ఆ ఇటుక సందులో నుంచి సాతానుడు లోపలికి రాగలడు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేసిన యేసయ్యను కూడా మనం మన మాదిరిగా మనం పెట్టుకోవాలి. ఆయనే మనకి రోల్ మోడల్. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ప్రారంభ ప్రార్థన, ముగింపు ప్రార్థన అవి ఎలాగూ చేస్తూనే ఎప్పుడు కూడా దేవునితో మనం సంబంధం కలిగి ప్రతి విషయంలో ఎవరితో మనం మాట్లాడుకుంటున్నా మనసులో మాత్రం మనం దేవునితోటి సంబంధాన్ని కలిగి ఉండాలి. అలాగున్నట్లయితే గనక దేవుని కాపుదలు ఎప్పుడు మనకు ఉంటుంది. అక్కడ చూడండి ఆ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కలిసి, పేరెంట్స్ ఇద్దరు వేరే వేరే మనసు కలిగి ఉండుంటే గనక ఆ ప్రార్థన కలిసి చేయరు. కాబట్టి కొన్ని కుటుంబాల్లో ఈ ఐక్యత లేకపోవటం వల్ల పిల్లలు కూడా చాలా నశించిపోయే దారులు చాలా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఈ రోజు మన కుటుంబంకి, మన కుటుంబంలో ఉన్న పిల్లలకి మనమే కాపుదలు ఇవ్వాల్సి ఉంది. ప్రార్థన అనే కాపుదలు మనం ఇవ్వాలి. ప్రార్థన అనే కోట మనం వాళ్ళ చుట్టూ కట్టాలి. ఒక్కొక్క ఇటుకను మనం మన కుటుంబం చుట్టూ పేర్చుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఏ పూట మనం ప్రార్థన మానేసినా అక్కడ ఇటుక ఖాళీ ఉంటుంది. కాబట్టి లోపలికి దుష్టుడు వచ్చేస్తాడు అనే భయం మనలో ఉంటే గనక ఎప్పుడు కూడా మనం ప్రార్థన విడిచిపెట్టాం. కాబట్టి ఇప్పుడు విన్న ఈ ప్రార్థనలన్నీ కూడా 12 అంశాలు మీరు విన్నారు. అలాగే ఈ 12 అంశాలని కూడా మనం ఎప్పటికప్పుడు అన్ని సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటూ గనక ముందుకు వెళ్ళగలిగితే దేవుడి వాక్యాలు మన జీవితాల్లో చాలా ఫలింప చేస్తారు. అలాగే మీరు విన్న ఈ వాక్యాలన్నీ కూడా దేవుడు మనందరి హృదయాల్లో భద్రం చేయాలి, దేవుడి వాక్యాన్ని దీవించాలి. అలాగే చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి, మరి ఈ 4 రోజుల్లో 12 మంది అంశాలను మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మమ్మల్ని ఎంచి ప్రేమించి మాకు వినిపించిన గొప్ప విషయాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్య, అవును ప్రభువా, మేము అన్ని విషయాల్లో కూడా ప్రార్థన అనేది ముందు పెట్టుకుంటే తండ్రి ఈ లోకపు సాతానుడు మమ్మల్ని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభువా గెలవలేడు నాయన. మేమే గెలుస్తాం తండ్రి. మిమ్మల్ని కలిగిన మేము గెలవటం అనేది ఖాయం ప్రభువా. కాబట్టి ప్రతిసారి కూడా మేము సాతాన్ని జయిస్తూ ముందుకు వెళ్ళగలగటానికి ప్రభువా నాయన సర్వాంగ కవచాన్ని మేము ధరించుకొని ముందుకు వెళ్ళగలగటానికి మీరే మాకు సహాయం చేయండి. వినినా ప్రభు ఈ గొప్ప వాక్యాలు మేము మనసులో భద్రం చేసుకోవడానికి కూడా మీరే కృప చూపించమని అడుగుచ్చు. నీ చిత్తం అయితే మేమందరం కూడా తండ్రి మరలా నీ సన్నిధి అనేక సార్లు కనబడటానికి సహాయం చేయమని అడుగుచ్చు. యేసు నామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. వండర్ఫుల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న. రైట్. మరి మంచి విషయాలు ప్రార్థన మీద మా చెల్లి శ్యామల మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఈరోజు నాకు చాలా ఉపయోగపడింది. పర్టికులర్ ఈరోజు ఈ వర్తమానం నాకు ఉపయోగపడింది అని ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే చేయొచ్చు, చూపించండి, మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తాను. ఎవరైనా కల్పన గారు అమ్మా మాట్లాడమ్మా, మీ మైక్ ఆన్ చేసుకోండి. మైక్ ఆన్ చేసుకుని మాట్లాడమ్మా. నేను 2 రోజులు విన్నాను, ఫస్ట్ రోజు తిను ఈ రోజుది. దేవుడు ఎగానో ప్రార్థన ద్వారా ఎన్నో విషయాలు తెలిసినప్పటికీ ఎప్పటికప్పటికి మన ఆరంగము దేవునిలో ఇంకా ఎదగాలనేసి బలంగా ఉండనేసి దేవుడు క్రొత్త విషయాలు తన మార్పును మరుచుకుని అందించారు. అందుకు దేవాతి దేవు వందనాలు. ఇంకా శ్యామలా సిస్టర్ గారి ద్వారా అనేక విషయాలు, క్రొత్త సంగతులు, మర్మమైన సంగతి రాబోయే రోజుల్లో ఈ లాక్డౌన్ లో దేవుడికి అందించేటట్టు అందరం కలిసి సిస్టర్ గారి ప్రార్థన చేద్దాం. ఆమేన్. వండర్ఫుల్.
థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో ఇందాక సారీ నేను మర్చిపోయాను, రేమల్లి రవి గారు జ్యోతి గారి వెడ్డింగ్ యానివర్సరీ కోసం పిల్లలు చక్కని వీడియో అద్భుతమైన వీడియో చేశారు. ఆ వీడియో చూస్తుంటే రవి గారు అప్పటికంటే ఇప్పుడే అందంగా ఉన్నారు, చాలా గొప్పగా ఉన్నారు అనిపించింది ఆ వీడియోలో. చాలా అద్భుతంగా జ్యోతి గారు కూడా పెళ్ళైనప్పుడు కంటే ఇప్పుడు చాలా అద్భుతంగా కనిపిస్తారు, రాజుగారు రాణిగారు లా కనిపిస్తారు. చూద్దాం ఒకసారి వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేసిన పిక్చర్ కూడా ఒకటి ఉంది అందులో, అది కూడా మీరు జాగ్రత్త చూడాలి. ఇప్పుడు వీడియో నేను ఈరోజు రెండు సార్లు మీకు చూపిస్తాను. ఓకే రైట్. అమ్మ ఆడియో సారీ 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 once more. అది నేను చూపించాలనుకున్నానమాట. ఓకే అయితే చాలా మందికి ఈ పిక్చర్ చూపించారు. మరి బాబు శామ్యుయల్ కూడా ఉండాలి, అయితే ప్రభు ప్రస్తుతం ప్రభు దగ్గర ఉన్నాడు తను. ఇది చాలా నాకు నాకు ఇష్టపడిన పిక్చర్, ఇది వండర్ఫుల్. చాలా అద్భుతంగా ఉంది సార్. ఒక నిమిషం రవి గారు, మరి ఈ వీడియో కోసం మీ మీ ఫీడ్బ్యాక్ చెప్పండి సార్, పాపాలు చేసిన వీడియో కోసం. ఓకే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది రండి. రవి గారు మీ ఆ ఫోటోల కోసం మీకు చెప్పండి, మీరు మీ జ్ఞాపకం వచ్చే ఆ ఫోటోలన్నీ అది కొంచెం మీ ఆడియో హ్యాంగ్ అవుతుంది. ఓకే ఎనీవే మీరు పని చేయండి, మీ ఫీడ్బ్యాక్ నాకు మళ్ళీ రికార్డ్ చేసి పంపించండి, ఆడియో రికార్డ్ చేసి పంపించండి వాట్సాప్ లో. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, వీడియో చేసిన మీ ముగ్గురిని నేను అప్రిషియేట్ చేస్తాను చాలా. మీ మమ్మీ డాడీకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అన్నమాట, మీరు మీరే మూడు పెద్ద గిఫ్ట్లు అనుకోండి, కానీ ఆ వీడియో ఇంకా పెద్ద గిఫ్ట్. రైట్ మనం ప్రేయర్ రూమ్లోకి వెళ్ళిపోతామండి, ఇప్పుడు అందరు కూడా ప్రేయర్ రూమ్లోకి వెళ్తున్నాం. కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ మనం ప్రేయర్ చేసుకుందాం ఒకరికొకరు.
ఒకరి కోసం ఒకరు ప్రేయర్. ఎవరైనా నేను ఇప్పుడు ప్రేయర్ రూమ్ ఓపెన్ చేసిన వెంటనే మీరేం చేస్తారంటే జాయిన్ అని కొట్టాలన్నమాట, జాయిన్ అని నొక్కాలి, అందరు కూడా జాయిన్ అని నొక్కాలి. మరి ఎవరైనా కొంచెం ప్రేయర్ రూమ్లో జాయిన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మెయిన్ సెషన్లోకి వస్తారు, లీవ్ అని కొట్టేయండి. అప్పుడు ఒక జాయిన్ అయిన తర్వాత కూడా మీరు వాళ్ళు ఎవరు లేకపోతే లీవ్ అని కొట్టేసారు, మెయిన్ సెషన్లోకి వస్తారు, అప్పుడు నేను ఇంకో రూమ్లోకి మిమ్మల్ని అసైన్ చేస్తాను. మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవచ్చు, వాళ్ళ పేర్లు వివరాలు రాసుకోండి, ఆ తర్వాత ఒకరి కోసం ఒకరు ప్రేయర్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ చూద్దాం అంత వరకు అయితే. ఆ తర్వాత నా సెల్ ఒకటి ఉందండి, షాలేం సెల్స్ ఉంది, అందులో వచ్చిన వాళ్ళు ఒక నేను జాయిన్ అవ్వకపోయినా మీరు ప్రే చేసుకుంటూ ఉండవచ్చు, మాట్లాడవచ్చు. ఈలోగా నేను వేరే పనుల్లో ఉంటాను అనమాట దీనికి సంబంధించి. ఓకే, మరి ఈరోజు అంతా రికార్డ్ వీడియో రికార్డ్ అవుతుంది కదా, ఇదంతా వీడియో రికార్డ్ ఉంది, మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మరి రవి గారి ఫ్యామిలీ ఈ యూట్యూబ్ లింక్ని భద్రపరచుకోవాలి, 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ చూడాలి. వాళ్ళ మనవరు మరవరాళ్ళకి ఆ వీడియో చూపించాలన్నమాట. ఓకే, మనందరూ యూట్యూబ్లో యూట్యూబ్లో ఇవన్నీ భద్రపరచబడతాయండి. మన జీవితంలో ఎప్పుడు మనం వీడియోలు తీసుకోలేము, కానీ దేవుడే మనకి ఏర్పాటు చేశాడు, ఆశ్చర్యకరంగా ఏర్పాటు చేశాడు. ఇవన్నీ కూడా మనం ప్రిజర్వ్ చేస్తాం యూట్యూబ్లో. అవసరమైతే మీకు డైరెక్ట్ ఫైల్ కూడా పంపిస్తాను, మొత్తం టోటల్ వీడియో ఫైల్. మీరు దాన్ని వేరే మీ యూట్యూబ్లో దాన్ని అప్లోడ్ చేసుకోండి, అంటే దాన్ని కావలసిన ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఓపెనింగ్ ప్రేయర్ రూమ్స్ ఓపెన్ చేస్తానండి. రైట్, అమ్మ శ్యామలమ్మ మీరు మైక్ ఆన్ చేస్తారా? మనోహర్ గారు ఉన్నారు, మీ మైక్ ఆన్ చేసుకోండి మనోహర్ గారు. మనోహర్ గారు మీ మైక్ ఆన్ చేయండి, మనోహర్ గారు మీ మైక్ ఆన్ చేయండి. పర్లేదమ్మా, మీరు మాట్లాడుకోండి, నేను మ్యూట్ లో ఉంటాను. మైక్ ఆన్ చేయండి మనోహర్ గారు, మైక్ ఆన్ చేయండి. మనోహర్ ఇప్పుడు మైక్ ఆన్ చేశారమ్మా. ప్రకాష్ గారు, ప్రకాష్ గారు చెప్పండి. అది ఒక నిమిషం కాదు, మీరు ఏ రూమ్ లో లేరా? ఒక్క నిమిషం ఉండండి. ఓకే సరే, మనం ప్రార్థన చేసేసుకుందాం. గుడ్, మీకు అక్కడ అంత డార్క్ గా ఉంది, ఏమి లైటింగ్ లేదేమో మరి మీ ముందర. అవును, అంటే అక్కడ ఎట్లా పోతే సిగ్నల్ లాగుతులేదు అండి. అక్కడ సామ్యూల్ అంకుల్ బాగున్నారా? బాగున్నానండి. వాక్యం చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, ప్రైజ్ లాడ్. చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అంకుల్. బాగా అండి, తప్పకుండా దీవించాలి దేవుడు నిన్ను, నిన్ను నీ కుటుంబాన్ని. థ్యాంక్ యూ అండి, అభివృద్ధిగా దీవించాలి. అమ్మో, ఇవాళ నాకు శుభదినం అయితే ఖచ్చితంగా తప్పకుండా. చాలా బాగుంది, చక్కగా ఉంది. థ్యాంక్ యూ అండి. నాన్నబాబు గారు బాగున్నారా? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నాండి అమ్మగారు? బాగున్నామండి, దేవుని దయవల్ల అంత హ్యాపీ. వాక్యం కూడా చాలా బాగుందండి. కరెక్ట్ గా ప్రేయర్ ఎప్పుడు ఎలాగా ఏ సంఘంలో చేసుకోవాలని కూడా చాలా ఎవరిని బాధిస్తారు, ఆత్మీయంగా ఉంటాయండి అమ్మగారిని. అది బాగుంది. మీరు చీకట్లో ఉన్నారు, మమ్మల్ని కూడా అలానే అంటే
అక్కడ పెట్టకపోతే సిగ్నల్ అవుతలేదండి. ఓకే సిగ్నల్ గురించి అండి. ఇంకా ఎక్కడన్నా పెట్టినా ఇంకా కనబడుతుంది. అందువల్ల ఇంకా అలా పెట్టవలసి వస్తుంది. నాన్నబాబు గారు ఆ ట్యూబ్ లైట్ కెమెరాలో రాకడం చూడండి, ఆ ట్యూబ్ లైట్ వరకు తప్పించండి. ట్యూబ్ లైట్ ట్యూబ్ లైట్ లెన్స్ లో రాకడం చూడండి. ఆ ట్యూబ్ లైట్ లెన్స్ లో అంటే ఏం లేదు, మీరు వంచండి మీ కెమెరాని మీ ఫోన్ ని కొంచెం వంచండి. అంతే ఇప్పుడు కనిపిస్తున్నారు మీరు. అది అన్న ఎక్సలెంట్ అండి బాబు, అన్న బాగా చెప్తారు. అంటే మన లెన్స్ లోకి ఏ లైట్ రాకూడదు, లెన్స్ లోకి లైట్ కనబడితే మనం అంతా చీకటిలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఎందుకంటే లైట్ డామినేట్స్ కదా ఇప్పుడు. మూడు రోజుల నుంచి అలా చీకట్లోనే ఉండిపోయారు పాపం. అమ్మా సమస్యకి పరిష్కారం ఉంటది, అందులో మెయిన్ మీ దగ్గర ఉంటది అన్న. ఇవాళ ప్రజ్వల వాయిస్ వినిపించడానికి కూడా మెయిన్ మీరే. దేవుడు ఏంటంటే చాలా కాలం మనల్ని ఇబ్బంది పండిస్తాడు. అవునన్న, తెలియటం వరకు ఇబ్బంది పండిస్తాడు, ఆఖరికి మనం ఇబ్బంది నుంచి బయటపడడానికి మార్గం ఇస్తాడు. అప్పుడు హ్యాపీనెస్ వస్తుంది అన్న మనకి, ముందే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఆయన మర్చిపోతాం. అది ఎన్నో విషయాలు, ఎన్నో విషయాలు. ప్రతిరోజు నాకు కొత్త విషయం ఓపెన్ చేసి చూపిస్తాడమ్మా. అది మన నా పక్కనే ఉంటది, నా పక్కనే ఉంటది, నేను వాడుకోలేను, ఇబ్బంది పడతా ఉంటాను. అది మెల్లిగా ఓపెన్ చేసి చూపిస్తే ప్రభు నీకు వందనాసి మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను అనమాట. చిన్న చిన్న విషయాలే కానీ నాకు ఎంతో ఉపయోగం. ఇప్పుడు నేను ఇంగ్లీష్ తెలుగు టైప్ చేస్తుంటాను అనుకోమ్మా, అది దాని షార్ట్ కట్ ఒకటి మర్చిపోయాను. మాటి మాటికి ఏంటి ఇంగ్లీష్ తెలుగు నేను మౌస్ తో ఆన్ చేసుకోవాల్సి వస్తుంది, టాగుల్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి షార్ట్ కట్ నిన్న రాత్రి 2 గంటలకు దేవుడు ఓపెన్ చేసి చూపించాడు. ఇప్పుడు నాకు ఎంతో టైం మిగులుతుంది, కానీ ఇంతకాలం ఇబ్బంది పడుతూనే ఉన్నాను షార్ట్ కట్ మర్చిపోయి. అలాగే దేవుడే నేర్పించాలమ్మా. అన్నా దేవుడు మీకు రివీల్ చేశాడంటే మాకు వచ్చేస్తుంది వెంటనే. ఓ ఎస్ తప్పకుండా, ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు కదన్నా మాకు. అంటే పంచి పెట్టడానికే నాకు ఇస్తాడమ్మా, నా చేతి దాచుకోవడానికి ఇవ్వడు. పంచి ఇయుడి మీకు ఇవ్వబడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి పాతకు ఏమైపోయింది మనకు ఇక, ఈ రోజు నాకు టైం లేదు కాబట్టి మనం క్లోజ్ చేసేసుకుందాం. అందరూ వచ్చేసినట్టేనా, బ్రేక్అవుట్ రూమ్స్ నుంచి బయటకు వచ్చేసినట్టేనా? రాలేదండి, 11 మంది వచ్చినట్టున్నారు. యాక్చువల్ గా 11 మంది ఉన్నారు ఇందులో. అయితే నాది వచ్చారన్న, మాక్సిమం అందరూ వచ్చేసినట్టు. అయితే కొంతమంది లీవ్ అయిపోయారు. అయితే లీవ్ అయ్యారన్న. ఓకేనా, అంటే ఎందుకంటే ఈ వాతావరణం కూడా బాగాలేదు. అయితే క్లోజింగ్ ప్రే చేసేసుకుందాం. ఓకే ప్రే చేసుకుందాం. రైట్, ఓకే రైట్ రైట్. మనం చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం అండి, ఎందుకంటే మళ్ళీ 8:30కి సంగీతం క్లాస్ కూడా ఉంది కాబట్టి. ఓకేనండి, రైట్. స్తోత్రము స్తోత్రము తండ్రి, నీకు వందనాలు. ఈ రోజు మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయం బట్టి స్తోత్రాలు, సహవాసం బట్టి స్తోత్రాలు. పరలోక రాజ్యం ఎలాగ ఉంటుందో చిన్న రుచి మాకు చూపిస్తుంది తండ్రి. పరలోక రాజ్యపు ఆనందం మాకు ఇస్తున్నావు. ప్రపంచం అంతా కరోనా వైరస్ కల్లోలంలో వణిగిపోతూ ఉన్నారు, భయపడుతున్నారు, బెంగపడుతున్నారు, గుండె జారిపోయి ఉన్నారు తండ్రి. అయితే మాకు మాత్రం నీవు ఆనందం, సంతోషం, ఉల్లాసం, ఉత్సాహం ఇస్తున్నావు తండ్రి. నీ రెక్కల చాటున దాచిపెట్టావు, మా దాగు చోటుగా నీవు ఉన్నావు తండ్రి. నీ తండ్రి కుడు నీ మహోన్నత నీతో నీ రెక్కల చాటు నీ నీడలో నివసించే అవకాశం మాకు ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు. రోజు పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, నాన్న ప్రార్థనల ద్వారా, వాక్యాల ద్వారా అనేక విషయాలు, పరలోకపు విషయాలు నేర్చుకోగలుగుతున్నాం తండ్రి. రుచి చూడగలుగుతున్నాం. తేనె కంటే జుట్టి, తేనె దాని కంటే మధురమైన నీ వాక్యాన్ని మేము రుచి చూస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ రోజు ప్రభు నీ వాక్యాన్ని పంచుకున్నాను, చెల్లి శ్యామల పట్టుకుని స్తుతిస్తాను. అందరిని దీవించుకుని భద్రపరచు ఆయన. రేమల రవికుమార్ గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆ కుటుంబంలో ఎల్లప్పటికీ ఆశీర్వాదం, ఆనందం ఉంచుతండి. అలాగే మా కుటుంబాలు అన్నింటిని కూడా దీవించి ఎల్లప్పుడు ప్రభా నీ అందు బహుగా ఆనందిస్తూ నీ రాకడి వరకు, నీ రాజ్యం చేరే వరకు ఈ ఆనందాన్ని కోల్పోకుండా ముందుకు సాగడానికి సాయం చేయి. మా పాపములు, పొరపాట్లు, మా అతిక్రములు, అపరాధములు, మా తప్పులు, దోషములు క్షమించు ప్రభా. నీకు భద్రపరిచి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసి మనం క్షమించు ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తేకాకీడిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ,
మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము సదాకాలం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ ఆయన రాకడు కొరకు ఆశతో అపేక్షిస్తున్న ప్రతి బిడ్డకు తోడే ఉండి వర్ధిల్ల చేయనుగాక. హల్లెలూయా. అందరికీ వందనాలండి. 8:30కి డాక్టర్ మహర్షి గారి మ్యూజిక్ క్లాస్ కూడా రావడం ట్రై చేయండి. ఈ రోజు ఏంటో మరి ప్రార్థన రూమ్లు పంపిస్తే రూమ్ నుంచి అలా ఇంటికి వెళ్ళిపోయారు. ఏమా ఏ సార్ ప్రార్థన చేసుకుని రూమ్ పంపిస్తే రూమ్ లో నుంచి ఇంటికి వెళ్ళిపోయారు, మళ్ళీ క్లాస్ లో రాకుండా. నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదు కానీ మేము చాలా హ్యాపీగా ఉన్నాం నీ వాయిస్ క్లియర్ గా రావడం బట్టి. ప్రైజ్ గాడ్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వాయిస్ లో 20% వచ్చేది. అంటే ఏంటంటే మేము విన్నట్టే ఉండేవాళ్ళం కానీ మాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదనమాట. అది ఓకే సార్. డాక్టర్ గారు ప్రైజ్ మీ సమ్మర్ షర్ట్లు బాగున్నాయి. మొత్తం 10 సమ్మర్ షర్ట్లు మెయింటైన్ చేస్తున్నా సార్. అన్ని దండానికి తగిలిస్తానమాట, అన్ని తగిలించి ఒకదాని వెంట ఒకటి అంటే తీసానుకోండి, మళ్ళీ అవన్నీ సత్తాను, ఇది లాస్ట్ లో పెడతాను, మళ్ళీ అది తీసి సత్తాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాను, మళ్ళీ జాగ్రత్త పెట్టేస్తామట. అంటే ప్రతిరోజు వీడియోలో వేరియేషన్ కావాలి కదండి, ఆ వేరియేషన్ కోసం మారుస్తా ఉంటామట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కల్పన గారు, ప్రమీల ప్రైజ్ రావు, శాంతి తిమోతి గారు ప్రైజ్ రావు, థ్యాంక్ యూ అమ్మా. రైట్ ప్రసాద్, రేపు మార్నింగ్ కాదు, రేపు మార్నింగ్ ఏంటి మ్యూజిక్ క్లాస్, రేపు ఈవినింగ్ మనకి వెరీ గుడ్. నాకు మరి రేపు మహర్షి గారి క్లాస్ కి ఎవరు హోస్ట్ చేస్తారు అంకుల్? కావాల్సి వస్తే నేను వస్తాను అంకుల్. అలానే రేపు నువ్వు అవకాశం ఉండేటప్పుడల్లా 10:00 వస్తుండమ్మా, కొంచెం హెల్ప్ చేస్తూ ఉండు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎస్ బాయ్ బాయ్ శాంతి, బాయ్ బాయ్.